17 నెలల్లో జగన్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వంలో బీసీల అభివృద్ది అభ్యున్నతి కాగితాలకే పరిమితమైందన్నారు. నామినేటెడ్ పదవులు సహా స్వయం సహాయక రుణాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం బలహీన వర్గాలను దారుణంగా వంచించిందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 2.50 కోట్ల మంది బీసీలుంటే జగన్ ప్రభుత్వం నవరత్నాల కింద కేవలం 4,37,000 మందికి మాత్రమే న్యాయం చేసిందన్నారు. గత ప్రభుత్వం బీసీలకు అమలు చేసిన ఆదరణ పథకాన్ని అమలు రద్దు చేశారని మండిపడ్డారు. పథకం కింద తమ వాటాగా చేతి కులవృత్తుల వారు చెల్లించిన 47 కోట్లను తిరిగి ఇవ్వకుండా, గత ప్రభుత్వం కేటాయించిన 300 రకాల పనిముట్లను వారికి అందజేయకుండా ప్రభుత్వం వాటిని మూనలు పడేసిందని వ్యాఖ్యానించారు. చేతి కులవృత్తుల వారికి చంద్రబాబు ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. 2020-21లో బీసీలకు 25,000 కోట్ల రూపాయలు కేటాయించామని గొప్పలు చెప్పిన జగన్ ప్రభుత్వం 90% సొమ్మును నవరత్నాలకే మళ్లించిందని ఆరోపించారు. ఏం చెప్పారు, 139 కులాలకిను 139 కార్పొరేషన్ వేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో వెళ్ళిన దగ్గరల్లా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ వేస్తానని చెప్పారు. కానీ ఈరోజు 56 కులాలకే 56 కార్పొరేషన్ మాత్రమే వేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ 56 కార్పొరేషన్ ద్వారా ఈరోజు మరి మొత్తం బడ్జెట్లో కేటాయింపులు లేవు. 25,000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్లో 2020-21వ సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపు చేశామని చెప్పారు. దాంట్లో 95% నిధులు మొత్తాన్ని కూడా మీ నవరత్నాలకి అని చెప్పి డైవర్ట్ చేశారు. ఇవాళ ఎక్కడ బలహీన వర్గానికి మీరు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఇవాళ మొత్తం ఉన్నటువంటి కార్పొరేషన్ అన్నింటిని కూడా ఒక్క పైసా కూడా కేటాయింపులు చేయకుండా ఇవాళ నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ పదవులేమో మీకు నిధులు విధులు లేనటువంటి పదవులు, ఇవాళ కార్పొరేషన్కి 300 మందికి పదవులు ఇస్తున్నామని చెప్పి బలహీన వర్గాలకు చెప్తా ఉన్నారు. ఇవాళ 703 పదవుల్ని ఏదైతే మీకు అధికారాలు ఇస్తుందో అటువంటి పదవులన్నీ తీసుకెళ్ళి మీ సామాజిక వర్గానికేమో ఉన్నతమైనటువంటి పదవులు వేసుకుంటారా? ఇవాళ నిధులు విధులు లేనటువంటి కూర్చుండా కుర్చీ కూడా లేనటువంటి కార్పొరేషన్లేమో ఇవాళ బలహీన వర్గాలకు మీరు కేటాయింపు చేపిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని